టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటాలు ఉల్లిపాయలు కోస్తున్నామండి. చింతపండు నానబెట్టుకున్నాను, పాత చింతపండు అండి, కొంచెం బ్లాక్గా ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుందండి. చింతపండు నానబెట్టుకున్నాను, అన్నం ఉడుకుతుందండి, అన్నం ఉడుకుతుంది, చారు చేద్దామని చెప్పేసి ఇక ఉల్లిపాయలు ఒక వస్తున్నామండి. చారు కదండి, అందులోకి ఆమ్లెట్ కానీ గొట్టాలు కానీ కావాలన్నారండి. ఇంట్లోని గొట్టాలు ఉన్నాయి, మా ఊరుగా అవి వేయించుదామని చెప్పేసి చారు ఇందులోనే చేస్తాను. మళ్ళీ వేరేగా కళాయి ఎందుకులే అని చెప్పేసి ఇందులోనే నూనె ఎక్కువగా పోసానండి. ముందు గొట్టాలు వేయించాక తర్వాత చారు చేస్తాను పెట్టుకున్నాను. నూనె ఆయిల్ వేడవుతుంది. ఉండండి గొట్టాలు. గొట్టాలు అయిపోయినాయండి, టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసామండి చారు కోసం. కొన్ని తాలింపులు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. ఏ ముందు తినకూడదు, అన్నం తినేటప్పుడు పెడతామ్మా. నువ్వు అయ్యి దీన్ని నీళ్ళు తాగుతావు, కోరు పడే ఇక్కడే. చిన్నగా కొంచెం ఉప్పు వేసుకోవాలండి.
తగినంత పసుపు వేసుకోవాలండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి, బాగా పేస్ట్ లాగా మగ్గుతాయి కదా తాలింపులో మగ్గించాలి. మగ్గేదాక మూత పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అవ్వాలండి. టమాటా బాగా మగ్గించాలి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. అయ్యాక తగినంత కారం వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. మగ్గినాక అప్పుడు చింతపండు పులుసు, చింతపండు పులుసు పాత చింతపండు అయ్యాక కొంచెం నలుపు రంగులో ఉండండి రసం. చింతపండు రసం పోసుకోవాలి. ఇంకా తగినంత నీళ్ళు పోసుకోవాలి. పాత చింతపండు అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి, అయినా టేస్ట్ బాగానే ఉంటుందండి పొలబుల్లంగా. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులోనే మసాలా పౌడర్ వేసుకోవాలండి. తగినంత ధనియాల పౌడర్, చికెన్ మసాలా పౌడరు వేసుకొని బాగా మరిగిందాక ఉంచుకోవాలండి. ఇలా తగినంత నీళ్ళు పోసుకోవాలండి. పులుపు సరిపోను, ఉప్పు కారం పసుపు ఇవన్నీ మసాలాలు అన్నీ చూసుకోవాలి. ఫైనల్గా చూసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్, చారు మరిగిద్ది కదా తెలియని దాకా ఉంచేసుకొని గాపేసుకోవటమేనండి. స్నానం చేసుకోమ్మా. అయిపోయిందండి చార్జ్ చేయటం, మరుగుతుంది, ఫైనల్కి వచ్చింది, అన్నీ వేసాను. అయిపోయింది, గొట్టాలు కూడా ఎంచాను, రెడీగా పెట్టుకున్నాం. తినేటప్పుడు ఇక అన్నీ తింటా, ఇంకా తినే ముందు అన్నీ రెడీగా చేశానండి. స్నానాలు చేసాక తినేయాలి. చారు కూడా మరుగుతుంది.